లోకి వచ్చేసాము. అదే పకడో పకడో. సో ఈ రౌండ్ ఇక్కడున్న కోళ్ళని ఇటు పక్కకి పంపించాలి అంతే. ఇద్దరిద్దరు ఆడతారు సేమ్ ఇందాకట్లాగే. సుధా గారు, రమ్యకృష్ణ గారు ఫస్ట్, తర్వాత మమత గారు అండ్ తరుణం గారు. మీ కోడ్ మీరు పట్టుకుంటారు, ఈ కోన్ల మధ్యలోంచి దాటుకుంటూ వచ్చి కోడ్ని అక్కడ పెట్టేస్తారు. మళ్ళీ నార్మల్ గా వచ్చేస్తారు, ఈ కోన్ మధ్యలోంచి రావక్కర్లా వచ్చేటప్పుడు. మళ్ళీ ఇంకో కోడ్ తీసుకుంటారు, మళ్ళీ వీటిని దాటుకుంటూ వెళ్ళి అక్కడ పెట్టేస్తారు. అలా నాలుగు కోళ్లు పెట్టేసిన తర్వాత ఫస్ట్ ఎవరైతే నాలుగు కోళ్ళు అక్కడ పెట్టేస్తారో వాళ్ళు ఆ బజర్ కొట్టాలి, అక్కడ ఉన్న బజర్. సరేనా? కోళ్లు మాత్రం అన్ని నించునే ఉండాలి, పడిపోకూడదు. అక్కడ మీరు పెట్టిన తర్వాత మళ్ళీ అటు ఇటు పడిపోయినా సర్దుకోండి బజర్ కొట్టే ముందే. వన్స్ బజర్ కొట్టారంటే ఆట అయిపోయినట్టే. అప్పటికి పక్క వాళ్ళు ఎన్ని కోళ్లు పెడితే అన్నే కాయిన్స్. ఒక్కో కోడికి 10 కాయిన్లు, బజర్కి 10 కాయిన్లు, మొత్తం 50 కాయిన్లు కలవచ్చు. రెడీ? ఆడదామా? ఫస్ట్ రమ్యకృష్ణ గారు అండ్ సుధా గారు రండి, కమ్ ఆన్. రెడీ సుధా గారు, రెడీ రమ్య? 3, 2, 1 గో. వెరీ గుడ్. ఎక్కడో అక్కడ పెట్టండి. పడిపోకుండా చూసుకోండి కోళ్ళు. ఒక రిధంలో ఆడుతున్నారు ఇద్దరు. లాస్ట్ కోడి బజర్ ఎవరు కొడతారు? అయిపోయింది, తడబడ్డారు ఆవిడ. ఈ కోడ్ ఒక్కటి మనం బజర్ కొట్టాక పెట్టాము సుధా గారు. సో మనకి 30 కాయిన్స్. థ్యాంక్ యూ. మనకి 50 కాయిన్లు. ఓకే, ఇదో రమ్యకృష్ణ గారు విన్ అయ్యారు కాబట్టి ఇప్పుడు ఇంతవరకు ఆట అయిపోయింది అనుకోవద్దు. దీని తర్వాత ఇంకొక ఆట ఉంది, అది చూపిస్తాను. మా దగ్గర 8 కోళ్ళు ఉన్నాయి, ఆ 8 కోడి గుడ్లలో కాయిన్స్ ఉన్నాయి. మీరు గెలిచారు కాబట్టి మీరు 2 కోళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు, అండ్ మనకి తక్కువ స్కోర్ ఉంది కాబట్టి 1 కోడి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ కోడి గుడ్డులో ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ మీకు ఇచ్చేస్తాం. ఓకే, రెడీ రమ్యకృష్ణ గారు? 2 కోళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏ కోడి కావాలి చెప్పండి. ఫస్ట్ 6. 6ఆ? 6 నెంబర్ కోడి. ఓకే, ఈ కోడి కరక్కాయో గడుగ్గాయో చూద్దాం. దామ్మ 6 నెంబర్ కోడి. ఆ 15 కాయిన్లు యాడ్ చేసేద్దాము. ఇప్పుడు ఇంకొక కోడి సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు. 3. కోడి నెంబర్ 3. ఓకే, ఇప్పుడు మీ టైం. 7. బాగా ఫిక్సా? ఫిక్స్. ఒకటే ఛాన్స్ మనకి. ఆ ఏదైతే అది. కోడి నెంబర్ 7 రామ్మ. ఇందాక మమత గారు గెలిచారు తరుణం గారి మీద, ఈసారి చూద్దాం. రెడీయా? 3, 2, 1 గో. అది పడ్డం కూడా ఈవిడ కాలు కట్టంగా పడింది. ఏదో జరిగింది ఇక్కడ, అన్ని పడిపోయాయి. కొట్టే టైంలో ఎలా ఉన్నాయి? పడిపోయాయి. బజర్ కొట్టే టైంకి ఎలా ఉన్నాయి? నువ్వు చూసావా? కనిపించిందా? పడిపోయాయి. పడిపోయాయి. నాలుగు పడిపోయాయి. నేనేం కాయిన్స్ ఇవ్వలేదు మీకు బజర్ కొట్టే టైంకి. ఒక్కటి కూడా నించుని ఉన్నా మనకి 10 కాయిన్స్ అని వచ్చేవి బట్ సో సారీ. అండ్ మీరు 50 కాయిన్స్ మమత. మమత గారు మీరు గెలిచారు కాబట్టి 2 కోళ్లు మీరు చూస్ చేసుకోవచ్చు, కానీ పాపం ఇక్కడ స్కోర్ లేని రాలేదు కదా. ఒక ఛాన్స్ ఇద్దాం, ఒక్క కోడ్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఇద్దాం అట్లీస్ట్. మమత గారు రెడీ? ఫస్ట్ 2 కోళ్లు సెలెక్ట్ చేసుకోవాలి మీరు. 2 and 8. ఓకే, ముందు ఏదో ఓపెన్ చేద్దాం. 2. కోడి నెంబర్ 2 చూద్దాం ముందు, ఆ గుడ్డులో ఎన్ని కాయిన్స్ ఉన్నాయో. కోడి నెంబర్ 2. Thank you.
మమంత గారు. ఇప్పుడు ఇంకో కోడ్ 8 కదా అన్నారు ఇందాక. ఓకే, కోడ్ నెంబర్ 8. మమత గారు ఈ 20 కూడా కలిపేశాక మీ స్కోర్ ఇప్పుడు 180. తరుణం రెడీ, ఒక కోడ్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. ఏ కోడ్ కావాలి మీకు? 5. కోడ్ నెంబర్ 5. పగడో పగడో అయిపోయేసరికి స్కోర్స్ చూద్దాం.